वेलकम टू बिग बैंग दिस इज सतीश ఎన్నికలకు ఇక 10 రోజుల సమయం ఉంది దీంతో తెలంగాణలో పొలిటికల్ హీట్ మరింత రాజుకుంది పైగా అగ్రనేతల రాకతో బీజేపీ కాంగ్రెస్ లో హడావుడి పెరిగింది ఇటు బీఆర్ఎస్ విపక్షాల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయిలో కొనసాగుతోంది నిన్న ప్రియాంక తెలంగాణలో పర్యటించారు ఇంద్రమ రాజ్యం తెస్తామంటూ కాంగ్రెస్ నాయకురాలు చేసిన వ్యాఖ్యలకు కేసీఆర్ కూడా కౌంటర్ ఇచ్చారు ఇంద్రమ రాజ్యం అంటే ఆకలి చావలనంటూ మండిపడ్డారు ఇక బీఆర్ఎస్ కు ఓటమి భయం పట్టుకుందని కాంగ్రెస్ అంటోంది దీనికి తోడు ఇవాల అమిత్ షా మరోసారి తెలంగాణలో పర్యటిస్తున్నారు మొత్తానికి తెలంగాణలో ప్రచారం పీక్స్ చేరింది నిన్న ప్రియాంక గాంధీ ఏమన్నారో ఒకసారి చూద్దాం శక్తి జనతా కే హాతో మే హోనీ చాహియే యేహీ ఇంద్రా జీ కీ లడాయీ థీ ఆజ్ ఆప్ అగర్ ఇంద్రా జీ కో యాద్ కర్తే హైన్ 40 సాల్ హో గయే ఉన్కీ హత్యా హోనే కే బాద్ లేకిన్ ఆజ్ భీ ఆప్ ఉన్కో యాద్ కర్తే హైన్ కీ ఇంద్రా జీ ఆప్కో 40 సాల్ బాద్ క్యోంకీ ఉన్హోనే ఆప్కే లియే దిల్ సే కామ్ కియా उनके मन में आपके लिए श्रद्धा थी जब उनकी हत्या हुई तो वो तेलंगाना से ही एमपी थी इंदिराम राज्य आकल सा दत्ते एंटी रामाराव वच्चाक कदा 2 रूपये किलो बिह्य इंदिराम राज्य मंचे 2 रूपये किलो बिह्य एम पनी पेटवाचि आधा इंदिराम राज्य मन माटड़ इंदिराम राज्य मनोलम का चपेन इंदिराम राज्य एनकाउंटर लाइनी इंदिराम राज्य रक्तपातमें मत कल लाइनी हैदराबाद मरी अला माला इंदिराम राज्य कांग्रेस वाला मन చూస్తున్న మాటల యుద్ధం ఏ స్థాయిలో సాగుతుందో గత ప్రభుత్వ పాలన నుంచి ఏం జరిగిందో అన్న అంశాలను కూడా ప్రచార సభల్లో నేతలు ప్రస్తావిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది నిన్న జేపీ నడ్డా కాళేశ్వరం దోషులు జైలుకంటే ఒక స్టేట్మెంట్ చేశారు ఈ రమేష్ కూడా రాబోతున్నారు ఈ మాటల యుద్ధంపై మనం మాట్లాడబోతున్నాం చర్చలో పాల్గొంటున్నారు ప్రస్తుతం టీవీ స్టూడియోలో ఆ టీపీసీసీ అధికార ప్రతినిధి ప్రస్తుతం ఆ పార్టీ వార్ రూమ్ కోఆర్డినేటర్ గా ఉన్న అయోధ్య రెడ్డి గారు ఇక భారతీయ జనతా పార్టీ నుంచి ఆ పార్టీ నేత అధికార ప్రతినిధిగా ఉన్న ఎన్వి సుభాష్ గారు బయట నుంచి లైవ్‌లో పాల్గొంటున్నారు మరి ఎన్వి సుభాష్ గారు ఇంద్రమ రాజ్యం అంటూ అటు కాంగ్రెస్ అలాగే బిఆర్ఎస్ మధ్య జరుగుతున్న మాటల యుద్ధం చూశారు నిన్న మీ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడారు ఈ రోజు అమిత్ షా కూడా రాబోతున్నారు కాళేశ్వరం దోషులు జైలుకే అంటూ నిన్న జేపీ నడ్డా ఒక స్టేట్మెంట్ చేశారు పేదల సొత్తును సీఎం కుటుంబం దోచుకుంది బిఆర్ఎస్ అంటే భ్రష్టాచార రాక్షసుల సమితిని కొన్ని వ్యాఖ్యలు చేశారు అంటే చాలా రోజుల నుంచి కూడా ఇంకా భారతీయ జనతా పార్టీకి సంబంధించి జరుగుతున్న అంశమే కదా కాళేశ్వరంలో అవినీతి జరిగిందంటారు బట్ అవినీతినేమో భారతీయ జనతా పార్టీ నిరూపించదు నిజంగా అవినీతి జరుగుంటే ఎందుకు ఎవరిని అరెస్ట్ చేయరు ఎప్పటి నుంచో భారతీయ జనతా పార్టీ నేతలు ఇలాంటి మాటలు మాట్లాడుతూనే ఉంటారని మీ పార్టీ నేతలు చాలా మంది మాట్లాడారు ఒకనొక సందర్భంలో ఇప్పుడు తాజాగా ఎన్నికల సమయంలో చేసి వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకోవాలి నమస్కారం అండి ప్యానెల్ లో ఉన్న పెద్దలందరికీ కూడా అక్కడ వచ్చిన బిఆర్ఎస్ నాయకులకు కాంగ్రెస్ నాయకులకు మీకు కూడా అందరికి నమస్కారం నమస్తే మీరు రెండు పార్టీల వాదన విన్నాం ఇంద్రమ రాజ్యం ఒకటి తర్వాత కల్వకుంట్ల రాజ్యం గురించి సో రెండు పార్టీలు మనం ఒకసారి కనుక కాంగ్రెస్ పార్టీ గురించి కనుక మాట్లాడితే ఇంద్రమ రాజ్యం అనేది మనం మనం అంటే మొత్తం చూసినాము 20 సూత్రాల పథకం తర్వాత ఆ రోజున సంజయ్ గాంధీ గారు కూడా 5 సూత్రాల పథకం అని కూడా తీసుకొచ్చినారు ఆ తర్వాత ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారం మొత్తం కోల్పోయిన తర్వాత టిఆర్ఎస్ పార్టీ ఏదైతే మన అంటే మొత్తం టీడీపీ పార్టీ వచ్చిందో ఆ రోజు ఉన్న ఏదైతే మన ఈ యొక్క సమాజం అంటే వ్యవస్థ వేరమ ఆ రోజున్న పరిస్థితులు వేరు ఈ రోజు గత 10 సంవత్సరాల నుంచి బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత మనం కనుక చూస్తున్నాం ఇప్పుడు హ్యాట్రిక్ కొడదామని చెప్పి బిఆర్ఎస్ ప్రభుత్వం ముందుకెళ్తుంది సో కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో గెలిచిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కూడా మనం అధికారంలో వస్తామని చెప్పి ఏదైతే అమలు గాని హామీలు ఇస్తున్నాయో అవి ఇవ్వడం కూడా జరిగింది అన్నట్టు మొన్న వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోల్లో ఈ మూడు పార్టీలు కనుక మేనిఫెస్టోలు కనుక చూస్తే మా మేనిఫెస్టోలో ఏదైతే చాలా క్లియర్ కట్ గా మేము ఏదైతే చెప్పినామో చెప్పింది చేస్తాం మేము చేసి చూపిస్తాం ఇది కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి మన ఆధ్వర్యంలో వేరే రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో రాష్ట్రాల్లో కూడా మేము మొత్తం అంటే చేసి చూపిస్తున్నాం కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మీరు నన్ను ఒక ప్రశ్న అడిగినారు మేము చాలా క్లియర్ గా చెప్పినాం కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఏదైతే అవినీతి జరిగిందో తప్పకుండా మేము వాటి గురించి ఏంటంటే విచారణ జరిపిస్తాం తర్వాత మేము అధికారంలో రాగానే వీటి మీద సమగ్రమైన ఒక మన వ్యవస్థను మొత్తం అనేది పటిష్టం చేసి దీని గురించి ఎవరైతే దీంట్లో దోషులు ఉన్నారో కాంట్రాక్టర్ దగ్గర నుంచి మొదలుకొని ఎవరైతే ఈ డిజైన్ ప్లానింగ్ దగ్గర ఇంప్లిమెంట్ చేస్తున్నారో వాళ్ళ మీద కూడా చర్చ మొత్తం కఠినమైన చర్య తీసుకుంటాం
బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు చెప్తుంది దమ్ ఉంటే మీరు చేయండి, మీరు ఏంటంటే మా మీద అదిలితే మొత్తం నిరూపణ చేయండి అని. ఇదంతా ఎందుకంటే సతీష్ గారు నిజంగా కనుక కాంగ్రెస్ మన ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ కనుక చిత్తశుద్ధి కనుక ఉంటే, నిజంగానే వారు కనుక అవినీతి కనుక చేయలేదు అనుకుంటే, నిజంగానే కనుక అక్కడ అకాలేశ్వరం ప్రాజెక్ట్ లో ఏదైతే పునాదుల దగ్గర నుంచి మొదలుకొని డ్యామ్ లో ఉన్న ప్రతి ఏంటంటే మొక్కలు ఏంటంటే మొత్తం క్రాక్స్ తో ఏంటంటే రావడం కనుక చూస్తే ఓకే, నిజంగా కనుక వాళ్ళు చాలా పటిష్టంగా ఎక్కడ అవినీతి జరగలేదు అని అనుకుంటే వాళ్ళే సిబిఐ ఎంక్వైరీ చేయొచ్చు కదా, వాళ్ళే చెప్పొచ్చు కదా. మేము ఏంటంటే మేము ఆల్రెడీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పింది సిట్టింగ్ జడ్జి విచారణ జరిపిస్తామని. ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు సిబిఐ తోటి మేము ఎంక్వైరీ చేపట్టడం రెడీ ఉన్నాం, కానీ ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ ముందే ఏంటంటే పసిగట్టి ముందే ఏంటంటే జరిగిందంటే మొత్తం పసిగట్టాలంటే సిబిఐ ఎంక్వైరీ అయితే ఏంటంటే విచారణ చేయొద్దు అని చెప్పి నో అబ్జెక్షన్ తీసుకోవాలి అని చెప్పి చాలా క్లియర్ గా ఇచ్చింది అన్నమాట. అంటే ఏదో ఒకటి బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉంది కదండి. ఇప్పుడు డిప్పులు ఏంటంటే పొగరాలంటారు, ఇప్పుడు నిజంగా కనుక వాళ్ళకు వాళ్ళ కనుక అదే కనుక చిత్తశుద్ధి ఉంటే ఓకే, మేము చాలా మంచి వాళ్ళం. మేమే ఏంటంటే సిబిఐ ఎంక్వైరీ చేయొచ్చు కదా, ఎందుకు చేస్తలేదు. ఇంకొక మాట ఏం చెప్తున్నారు అంటే శ్రీధర్ గారు చెప్తున్నారు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల గురించి, అంటే మనం ఏంటంటే మనం జస్ట్ ఇందిరమ్మ ఇల్లు తర్వాత అంటే రాజీవ్ స్వగృహ ఇవి అయిపోయిన తర్వాత ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఏంటంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుంది అని చెప్పారు. అంటే 3 లక్షలు 4 లక్షలు ఏంటంటే 3 లక్షల ఇల్లు ఆల్రెడీ మేము ఇచ్చేసినాం, ఇంకా వాళ్ళకి ఏమైందంటే ఇంకేంటే మిగిలిపోయిన వాళ్ళకు కూడా అధికారంలో వచ్చిన తర్వాత మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు అలాట్ చేస్తామని చెప్తున్నాం. ఒకసారి చూడండి, చాలా ప్లేసెస్ లో అంటే చాలా స్థలాల్లో ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మాణం అయిన తర్వాత మేము ఎక్కడికి లోపలికి వెళ్ళము అని చెప్పి ఏంటంటే నాశరకమైన ఒక ఏంటంటే కన్స్ట్రక్షన్ చేసినామని చెప్పి వెళ్ళము అని చెప్పి చాలా మంది డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇంద్రం ఇల్లు కోసం మనం మాట్లాడాము, మనం ఖచ్చితంగా అది మాట్లాడము, అది కూడా మనం మాట్లాడదాం. సుభాష్ గారు అవినీతి అని చెప్తే అధికారంలో ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్ గా పట్టుబడ్డారు ఓటుకు నోటు కేసులో. నేను ఏమంటున్నాను అంటే ఇప్పటికే 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు అయిపోయింది కదండి, అంటే వాటి మీద ఎందుకు ఏంటంటే విచారణ జరిపారు, ఆ విచారణ ఏంటంటే జరిపిస్తే మనం ఏంటంటే కంప్లీట్ గా బయటకు వస్తుంది కదా. ఇవాళ ఎన్నికల్లో మనం చూస్తున్నాం, ఇవాళ రోజు డబ్బులు ఏంటంటే పట్టుబడుతున్నాయి కదా, ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు. ఇవాళ మనం కనుక చూస్తే బీఆర్ఎస్ అభ్యర్థులకు ఆల్రెడీ డబ్బులు గుట్టిపోయినాయి, పోలీస్ వాహనంలో కూడా ఏంటంటే షిఫ్ట్ చేస్తున్నారు. ఇది ఏంటంటే వాస్తవం, ఎక్కడ చూసినా కూడా డబ్బులు అంటే కుప్పలు కుప్పలుగా డబ్బులు వస్తున్నాయి అన్నట్టు. కాంగ్రెస్ పార్టీ నుంచి డబ్బులు వస్తున్నాయి, తర్వాత ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి వస్తున్నాయి. అంటే ఇద్దరు కలిసి ఎట్లా చేస్తున్నారు అంటే మరి ఈ డబ్బులు ఏంటంటే సొంత ప్రాపర్టీలు అమ్మి పెడతలేరు కదా వాళ్ళు, ఎక్కడో ఒక దగ్గర అవినీతి చేస్తే కదా ఈ డబ్బులు వచ్చినాయి బయటికి. ఒక దిక్కు ఏంటంటే మొత్తం ఏంటంటే కర్ణాటక నుంచి వస్తున్నాయి, ఇంకోటి ఏమో ఛత్తీస్గఢ్ నుంచి వస్తున్నాయి కాంగ్రెస్ పార్టీకి. బీఆర్ఎస్ పార్టీకి ఆలోచన ఏంటంటే మొత్తం మన అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి తీసుకుంటున్నాను. మొక్కలు ఒకటి రెండు పార్టీలు మినహాయించా అన్నాను ఇందాక, ఏ పార్టీ డబ్బులు పంచడం లేదు, 40 లక్షలతో ఎన్నిక చేసే వాతావరణం రెండు తెలుగు రాష్ట్రాలు ఏ నియోజకవర్గం ఓటుకున్నట్టు మాట్లాడమే చేతగాంతనం. వీళ్ళు చేసి తరపు పైసలు వంచ కూడా గెలుస్తున్నామని ఏ ఒక్క నాయకుడు అని చెప్పుండ్రి. ఎమ్మెల్సీ ఎలక్షన్ రవీంద్ర ఒక ఓటు, మిగతా ఓట్లను ఎట్లా నువ్వు చేసుకుంటున్నావో ఎట్లా కన్విన్స్ చేసుకుంటున్నావో ఆ ఓట్లు అట్లా కన్విన్స్ చేసుకుంటూ కాళేశ్వరం లెక్క కట్టి కూలగొట్టుకోలేదు కదా, కట్టంగానే కూలిపోలేదు కదా. ఇవాళ కూడా మీకు తెలుసు, రజత్ కుమార్ కొడుకు పెళ్లి బిడ్డ పెళ్లికో కొడుకు పెళ్లికో 1 లక్ష అవినీ డబ్బులన్నీ ఇచ్చిరని చెప్తే మేము వినమండి అని కేసీఆర్ తప్పించుకుంటే ఎందుకు చెప్పబడి సమాధానం. రైట్ రైట్, అంతకంటే ముందే చెప్పింది అది లెక్కిందనే అవినీతి జరిగింది. రజత్ కుమార్ అనేది సెక్రటరీ అవినీతికి పాల్పడ్డాడు, దాంట్లో జరిగిందే కాళేశ్వరం కూలిపోయిందంటే అవినీతి అవుతుంది. సుభాష్ గారు మాట్లాడండి, రోజు ఇక్కడ ఏంటంటే రైడ్లు అవుతున్నాయండి, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు అవుతున్నాయి, ఈడీ రైడ్లు అవుతున్నాయి. అంటే మామూలుగా ఎక్కడ ఎవరైతే మనం ఏంటంటే మొత్తం ట్యాక్స్ పే చేస్తున్నారో వాళ్ళని అవుతలేవు. ఏ ఒక్క ఇండస్ట్రీకి పోయినా ఏ ఒక్క నాయకుల దగ్గరికి పోయినా కాంగ్రెస్ గానీ బీఆర్ఎస్ గానీ కుప్పలు కుప్పలు దొరుకుతున్నారు. ఇవన్నీ అవినీతి సొమ్ములే కదా, ఎవరు కూడా ఏంటంటే సొంత ప్రాపర్టీ అమ్ముకొని ఏంటంటే ఎన్నికల్లో రాడని చెప్పి వాళ్ళందరికీ వారికి ఏంటంటే చాలా క్లియర్ గా తెలుస్తున్నారు. అంటే అవినీతి లేకుంటే 40 లక్షలకు మనం ఏంటంటే మొత్తం ఏంటంటే పోటీ చేస్తామంటే ఇవాళ వ్యవస్థ ఈ రెండు పార్టీలు ఎట్లా చేసినాయంటే
డబ్బులు లేని అసలు బయటకు పోయిందంటే పరిస్థితి వస్తలేదు. మీరు చూడండి వాళ్ళు ఏంటంటే భారతీయ జనతా పార్టీ సభలు కానివ్వండి, ఇతర పార్టీ సభలు కానివ్వండి, భారతీయ పార్టీ ఏంటంటే జనతా పార్టీ సభలకు ఎంతమంది జనాలు వస్తుంది, మొత్తం స్వచ్ఛందంగా వస్తున్నారు. రోడ్ షోలు కానివ్వండి లేకుంటే సభలకు కానివ్వండి. అంటే ఈ యొక్క రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ రావాల్సిన ఆవశ్యకత గురించి వాళ్ళ ప్రజలందరూ చాలా క్లియర్ గా వచ్చేసినారు. శ్రీధర్ రెడ్డి గారు పార్టీ పది శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడు. రతీష్ గారు అంటే ఒక నిమిషం చెప్పండి. కిషన్ రెడ్డి గారు రాచి ఇచ్చినారు రెస్పాండ్ అవుతున్నారు.